తెలంగాణలో భూ వివాదాలు శాశ్వతంగా పరిష్కరించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ నూతనంగా రెవెన్యూ చట్టం తీసుకొచ్చారన్నారు పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేష్ నేత. ఈ చట్టంతో రాబోయే రోజుల్లో భూ వివాదాలు లేని తెలంగాణ ఆవిష్కరించబోతుందన్నారు. రైతు సంక్షేమ ధ్యేయంగా ఆది నుంచి కూడా సీఎం కేసీఆర్ అన్నదాతల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని, ప్రతి ఒక్కరూ సీఎం కేసీఆర్కు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టం స్వాగతిస్తూ పెద్దపల్లి జిల్లా నియోజకవర్గంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. రెవెన్యూ చట్టానికి మద్దతుగా సుల్తానాబాద్ శాస్త్రీనగర్లో ఆలయం వద్దకు ఎలిగేట్, జోలపల్లి, సుల్తానాబాద్, ఓదెల, కాలువ శ్రీరాంపూర్ మండలాల నుంచి రైతులు పెద్ద ఎత్తున ట్రాక్టర్స్తో తరలిరాగా ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్వర నేత, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఊపి ట్రాక్టర్ల ర్యాలీ ప్రారంభించారు. సుల్తానాబాద్లో ప్రారంభమైన ట్రాక్టర్ ర్యాలీ 3 గంటల పాటు కొనసాగి పెద్దపల్లికి చేరుకుంది. స్వయాన రైతైన సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, రైతులు కష్టపడకుండా ఉండాలని అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్వర నేత. వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేసేందుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. రైతు సంక్షేమం కోసం అహర్నిశలు తపన పడుతూ రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న సీఎం కేసీఆర్కు ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని కోరారు. ఈ దేశానికే ఆదర్శవంతమైనటువంటి రైతు బంధు, రైతు బీమా పథకానికి శ్రీకారం చుట్టినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది, కేసీఆర్ గారిది. తెలంగాణ రాష్ట్రంలో అమలు పడుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు, అధికారులు, మేధావులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రతి ఒక్కరూ మన సంక్షేమ పథకాలని, అభివృద్ధి కార్యక్రమాలని మెచ్చుకుంటా ఉన్నారు. సభాష అనేటటువంటిది ప్రత్యక్షంగా పరోక్షంగా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2,77,00,000 భూ విస్తీర్ణానికి సంబంధించి 2,77,00,000 ఎకరాల భూ విస్తీర్ణానికి సంబంధించి ఇందులో 1,55,00,000 వ్యవసాయ భూమికి, 1,22,00,000 వ్యవసాయేతర భూమి దళారుల నుండి, కబ్జా కోర్ల నుండి, గూండాల నుండి, అక్రమ దారుల నుండి రైతన్నకి, తెలంగాణ ప్రజానికానికి ఒక రక్షణ కవచంగా, ఈ భారతదేశంలోనే రక్షణ కవచంగా, అవినీతి రహితమైన, సుస్థిరమైన, చారిత్రాత్మకమైన ఒక గొప్ప చట్టమైనటువంటి రెవెన్యూ చట్టాన్ని ప్రజాస్వామ్య బద్ధంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఈరోజు రైతు కళ్ళలో, రైతు కుటుంబంలో ఒక సంతోషాన్ని, ఒక ఉత్సవాన్ని నింపినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది. చిన్న సన్నకారు రైతు సంక్షేమ ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తారన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. రైతుల బాధలు తెలిసిన సీఎంగా వీఆర్ఓ వ్యవస్థకు స్వస్తి పలికి నూతన రెవెన్యూ చట్టం తీసుకురావడం గొప్ప పరిణామంగా కొనియాడారు. తరతరాలుగా బూజు పట్టిన రెవెన్యూ చట్టంలో రైతులు ఎంతో బాధపడ్డారని, కానీ ప్రస్తుతం కొత్తగా వచ్చిన రెవెన్యూ చట్టంతో ఆ ఇబ్బందులు లేకుండా పోయాయన్నారు. గత పాలకులు చేయలేని సాహసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారన్నారు. నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ స్వచ్ఛందంగా తరలివచ్చిన రైతులకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్యే దాసరి కృతజ్ఞతలు తెలిపారు. తను వాస్తవంగా భూమి దున్నుకుంటా ఉంటాడు, కానీ అతనికి రికార్డు పరంగా అతని పేరు ఉండదు, అతనికి పట్టా ఉండదు, అతని కబ్జా ఉండదు. కొంతమంది కబ్జా ఉన్నటువంటి వారికి, పట్టా ఉన్నటువంటి వారికి భూమి ఉండదు. ఇట్లా రకరకాల సమస్యలతో మరి ప్రజలు, పల్లెల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని బట్టి దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం కల్పించాలి. ఈ తెలంగాణను రైతులు కానీ, ప్రజలు కానీ, సామాన్య బిడ్డలు కానీ వీళ్ళందరూ కూడా మరి ఎటువంటి ఇబ్బందులు పడుకునే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ప్రియతమ నాయకులు, స్వయాన రైతు గనక, రైతుకు పడేటువంటి ఇబ్బందులు, బాధలు తెలుసు గనక, మరి వారు ఒక దేశంలోనే ఒక విప్లవాత్మకమైన చట్టాన్ని తీసుకొచ్చి రైతుల సమస్యలను దూరం చేయాలనే ఆలోచనతో ఇవాళ చట్టాన్ని ఆమోదింపజేసి మరి వేలాది మంది రైతులకు, లక్షలాది మంది ప్రజలకు మరి ఊరటనిచ్చిన సందర్భం ఇది. మరి ఇంత గొప్ప చట్టాన్ని, ఇంత గొప్ప ఊరటను గతంలో నిన్నడు ఏ ప్రభుత్వంలో ఏ నాయకుడు చేరిన విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసినారు కనుకనే ఇవాళ తెలంగాణని ప్రతి పల్లెలో, ప్రతి రైతు బదిలో ఇలా సంతోషాన్ని చూస్తూ ఉన్నాం.